మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగేందుకు డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది జూన్ తొమ్మిదిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగింది గత కొన్నాళ్ళుగా లవ్లో ఉన్న వీళ్ళిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు ఇప్పుడు ఈ జంట పెళ్లి చేసుకోబోయే డేట్ ఇదేనని సోషల్ మీడియాలో ఓ టాక్ మొదలైంది వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రెండు వేల పదిహేడులో వచ్చిన మిస్టర్ సినిమా సమయంలో తొలిసారి కలిశారు అప్పుడే వీరికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి తర్వాత ప్రేమగా మారింది అప్పట్నుంచే ప్రేమలో ఉన్నా కూడా ఈ విషయాన్ని రహస్యంగానూ దాచారు ఇక అంతరిక్షం సినిమా సమయంలోనే వారిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి తర్వాత ఇద్దరు పలు పార్టీలలో కలిసి కనిపించారు నిహారిక వివాహ సమయంలో లావణ్య చేసిన సందడితో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటున్నారు అని అప్పటి నుంచే వార్తలు మొదలయ్యాయి లావణ్య పుట్టినరోజు నాడు ఆమెకు వరుణ్ తేజ్ ప్రపోజల్ చేశాడు ఆ తర్వాత ఇద్దరు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లికి ఆమోదం పొందారు అయితే ఈ విషయాలన్నీ ఎక్కడ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు నిశ్చితార్థం వరకు కూడా ఈ జంట తమ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పలేదు ఆ తర్వాత అనూహ్యంగా నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు ఇక ఎంగేజ్మెంట్ అయినప్పటికీ పెళ్లి ఎప్పుడా అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు అయితే వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లిపై ఫ్యాన్స్ మధ్య చర్చలు సాగుతూనే ఉన్నాయి ఇప్పటికే పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉన్నా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోందని అంటున్నారు అయితే మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగే క్షణాలు దగ్గరలోనే ఉన్నాయని ఇప్పుడు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి డేట్ పై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది వరుణ్ తేజ్ లావణ్య వివాహం ఇటలీలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వాస్తవానికి వీరి వివాహం ఆగస్టులోనే జరగాల్సి ఉంది పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చిందని అంటున్నారు తాజా సమాచారం మేరకు నవంబర్ ఒకటవ తేదీన ఈ జంట పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది అంతేకాక ఇక ఇరు కుటుంబాల సమక్షంలో జరగనుందని ఎక్కువ మందిని ఆహ్వానించడం లేదని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాకపోవచ్చని టాక్ పవన్ ఎలక్షన్ బిజీలో ఉంటారు కాబట్టి వెళ్ళకపోవచ్చని అంటున్నారు ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ గాంధీవదారి అర్జున సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి ఇక ఇప్పటికే పెళ్లి షాపింగ్ కూడా మొదలు పెట్టేశారని సమాచారం ఇక ఇప్పటికే ఈ జంట విదేశాల్లో విహరించి పెళ్లికి ముందు లైఫ్ కూడా ఎంజాయ్ చేశారు ఇప్పుడు షూటింగ్స్కి గ్యాప్ ఇచ్చి కొత్త ఏడాదిలో కెరీర్ని కొత్తగా ప్లే చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఇక చిరు బర్త్డే రోజే వరుణ్ పెళ్లి పై క్లారిటీ రావడం పట్ల మెగా హర్షం వ్యక్తం చేస్తున్నారు